అందరికీ నమస్కారం. చాలా 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 సంతోషంగా ఉంది. నా బర్త్డే మళ్ళీ ఈ విధంగా అంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగా అంటే ఏ విధంగా అంటే నా ఈరోజు నా బర్త్డే త్రినాథ్ బర్త్డే. ఇది పొద్దున్నే నేను గుర్తు చేసుకున్నా 2011లో మొదటిసారి మేము April 27 మొదటిసారి బర్త్డే జరుపుకోవడం జరిగింది. మేము వయసుకు వచ్చాం రన్నింగ్లో ఉన్నప్పుడు, తర్వాత మేము వయసుకు వచ్చాం రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం 1-2 సంవత్సరాలు తప్పితే మిగతా అన్ని సందర్భంలో మేము కలిసి మా ఆఫీస్లో కేక్ కట్ చేసుకోవడం, అందరితో టీంతో ఉండడం మోర్ ఇంపార్టెంట్. అంటే ఎంత మోర్ ఇంపార్టెంట్ అంటే అందరికీ చాలామంది కొంత అదృష్టాలు కొన్ని కలిసి వస్తుంటాయి. అలాగే 2011 నుంచి మేము ఒక చిన్నగా మొదలుపెట్టిన ఫ్రెండ్షిప్ అంచెలంచెలుగా మేము ప్రతి సంవత్సరంలో ఎదుగుతూ ఈరోజు ప్రస్తుతం ఈ స్థాయిలో ఒక సక్సెస్ఫుల్ చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా త్రినాథ్ కంటిన్యూ హిట్స్తో తను ఉండు, ప్లస్ నా నాయకుడు సినిమాలో లేటెస్ట్ హుషారు సక్సెస్తోనే ఉండడం, సక్సెస్ఫుల్గా మళ్ళా ఈ బర్త్డే మీ ముందు ఇలా జరుపుకోవడం చాలా సంతోషం ఇస్తుంది. ఎంతమంది విషెస్, ఎంతమంది సపోర్ట్, ఎంతమంది ఏమంటారు, ఎంతమంది వాళ్ళ ప్రార్థనలు అందరూ ఉన్నాయి కాబట్టి, ఫ్యామిలీ విషెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నాం. ఈ స్థానం ఇలాగే కొనసాగించి ఇంకా మంచి సినిమాలు మేము చేసి మీకు ఆనందం కల్పిస్తాను. ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా మాటిస్తూ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. త్రినాథ్ గారి కాంబినేషన్లో ఉంటూనే ఉంటుంది, కథ జరగాలి. కాంబినేషన్లో మేము ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ. వీఆర్ ప్లానింగ్ ఫర్ గుడ్ స్టోరీ. లాస్ట్ 1 ఇయర్ నుంచి మంచి కథ, మంచి కాంబినేషన్ కావాలి. అంటే కథే చాలా ముఖ్యమైపోయిందండి ఇప్పుడు కాబట్టి. మంచి కథ వచ్చినప్పుడు సినిమా చేయడానికి రెడీగా ఉన్నాం, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరికీ నమస్కారం అండి. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడో ఆమన్గల్లో పుట్టిన గోపి, అచ్చంపేటలో పుట్టిన గోపి, అంటే ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి నాకు డబ్బులు రెడీ చేసి నన్ను డైరెక్టర్గా చేద్దాం అనుకున్నాడో ఏంటో, 1 సంవత్సరం ముందు పుట్టాడు. ఆ సంవత్సరం తర్వాత నన్ను పుట్టించాడు, అంటే నాకు ప్లాట్ఫామ్ రెడీ చేశాడు అనమాట 1 ఇయర్ ముందు పుట్టి. తర్వాత కొన్ని నెలల తర్వాత హైదరాబాద్ ఇద్దరం కలవడం ఏంటి, సంబంధం లేకుండా మరలా ఇద్దరిది ఒకే రోజు బర్త్డే రావడం ఏంటి, ఇదంతా కూడా ఒక దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉంటాను. అండ్ మా ఇద్దరు కాంబినేషన్లో మా ఫస్ట్ సినిమా మేము వేసుకొచ్చినప్పుడు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పరంపర కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా మా జీవితాంతం కొనసాగాలని మరీ మరీ కోరుకుంటున్నాను. అండ్ ప్రతిసారి ఎలాగైతే మా ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి మీ అందరి ఆదరాభిమానాలు ఎలా ఉంటున్నాయి, ఇక్కడికి వచ్చిన సోదరులు అందరూ కూడా ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. గోపి గారు గత ఏడాది కొట్టిన బ్లాక్ బస్టర్తో మరలా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఇంకా ఆయనకి లైఫ్లో చాలా సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.